హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు 10 ఎక్సలెంట్ కిచెన్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 10 కిచెన్ టిప్స్ ఎంత యూజ్ అవుతాయో చాలా సింపుల్గా అనిపిస్తాయండి, కాకపోతే చాలా చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పొచ్చు. సో ఇప్పుడు టిప్ నెంబర్ 1 అనేది చూసేద్దాము. చూడండి, జనరల్గా అందరం మనకి చక్కెర కానీ లేకపోతే పొళ్ళు కానీ కారాలు కానీ ఇలాగ మనం డబ్బాల్లో పోసి పెట్టుకుంటుంటాం కదా, సో వీటిలో ఖచ్చితంగా మనం స్పూన్ అనేది పెడుతూ ఉంటామండి. ఇక్కడ నేను వచ్చి బ్రౌన్ షుగర్ అని చూపించానండి. మేము వైట్ షుగర్ వాడము, బ్రౌన్ షుగర్ యూస్ చేస్తాం కాబట్టి సో నేను బ్రౌన్ షుగర్ చూపిస్తున్నాను. ఇందులోకి మనం స్పూన్ పెట్టేటప్పుడు తలభాగం కిందకు పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి. అంత ఈజీగా అంటే బాటిల్ నిండుగా మనకి ఐటెం ఉన్నప్పుడు దాంట్లో స్పూన్ దింపాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అదే చూడండి, మనము స్పూన్ వెనక భాగం అంటే మనం పట్టుకునే హ్యాండిల్ భాగం కానీ లోపలికి పెట్టేసుకుంటే ఈజీగా దిగిపోతుంది. అలాగే మనం చక్కగా మూత కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు అండి. కావాల్సినప్పుడు జస్ట్ ఆ తలభాగాన్ని ఇలా పైకి పుల్ చేస్తే ఈజీగా స్పూన్ వస్తుంది, మనం యూస్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అండి. ఇలా నిండుగా ఉండేటప్పుడు ఏంటంటే ఇబ్బంది లేకుండా స్పూన్ ఈ మెథడ్ లో అయితే మీరు పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ టిప్ వచ్చి సిజర్స్ అండి. కత్తెరలు కానీ కత్తులు కానీ పదును తగ్గిపోయినప్పుడు వాటిని రకరకాల మెథడ్ లో వీటిని మనము పదును పెట్టుకుంటుంటాము. అలా కాకుండా సింపుల్ గా అండి, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది నెయిల్ పాలిష్ అనేది. ఈ నెయిల్ పాలిష్ సీసాతో అయితే మనం ఇలా చక్కగా కత్తులకి కానీ లేకపోతే కత్తెరలకు కానీ పదును అనేది పెట్టుకోవచ్చు అండి. ఇలా మీరు ఒక 2 మినిట్స్ ఒక సైడ్, ఇంకో 2 మినిట్స్ ఇంకొక సైడ్ కానీ మీరు ఇలా చక్కగా నెయిల్ పాలిష్ బాటిల్ని వాటి మీద వేసి రుద్దితే అవి చక్కగా పదును అనేది పడతాయండి, చూస్తున్నారు కదా. సో ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్ బాటిల్తోనే మనం కత్తెరలని ఇలాగా కత్తుల్ని చక్కగా మనము పదునైతే పెట్టుకోవచ్చు. చూస్తున్నారా ఎంత షార్ప్గా కట్ అయిపోతుందో. సో మీకు నేను కవర్ మీద కూడా కట్ చేసి చూపిస్తున్నాను, ఈజీగా అయితే కట్ అయిపోతుందండి. సో ఇది వచ్చి టిప్ నెంబర్ 2. సో ఈ టిప్ అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చి మనము కాఫీ అనేది తాగుతూ ఉంటామండి. కొంతమంది బాటిల్స్లో ఇచ్చేసి పెట్టుకుంటుంటారు, కొంతమంది ప్యాకెట్స్. మేమైతే ప్యాకెట్స్ యూజ్ చేస్తాము. చూడండి, ఇలా ప్యాకెట్ అంటే మనం ఎంతవరకు కావాలో అంత వేసుకున్న తర్వాత మిగిలిపోయింది ప్యాకెట్లు అట్లే ఉండిపోతుందండి. గాలికి వదిలేస్తే ఇది గడ్డకట్టేస్తుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి మనకి రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ అందుబాటులో ఉండవు కదా. సో అట్లాంటప్పుడు వీటిని సీల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏదైతే కట్ చేసామో ఆ కవర్ని తీసుకొని దీనికి ఇలా పెట్టేసుకుని లాక్ చేసుకోవాలి. మీకు చూస్తే ఐడియా ఉంటుందండి, అందుకే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పాను. ఇలా వేసుకుని గట్టిగా పుల్ చేసామనుకోండి చక్కగా లాక్ అయిపోతుందండి. ఇక్కడ మనం రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం లేదు, క్లిప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా దాని కవర్తోనే మనం కాఫీ పొడి ప్యాకెట్స్ని కానీ టీ పొడి ప్యాకెట్స్ని కానీ ఏదన్నా కూడా ఇలా సీల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కాఫీ పొడి గడ్డ కడుతుంది కాబట్టి ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ వచ్చి అల్లం. సో చూస్తున్నారు కదా, జనరల్గా అందరికీ ఇళ్లలో అల్లం అనేది తెచ్చిపెట్టుకుంటుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము, ఎక్స్ట్రాగా అల్లం అనేది పక్కన పెట్టుకుని కొన్ని రెసిపీస్లో అయితే వాడుతుంటాం కదండి. ఇక్కడ వచ్చి నేను ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క అయితే తీసుకొని చక్కగా ఇలా పీల్ చేస్తున్నానండి. కత్తితోనే నేను పైనన్న పొట్టంతా కూడా తీసేస్తున్నాను. ఇది తీసిన తర్వాత శుభ్రంగా అయితే కడిగేసుకోవాలి, ఎందుకంటే అల్లానికి జనరల్గానే మట్టి అనేది ఉంటుంది కాబట్టి. సో ఈ 1/2 ఇంచ్ అల్లం ముక్కని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలాగ ఒక తురుము అంటే గ్రేటర్ అనేది తీసుకొని ఈ తురుముకోవాలండి. ఈ అల్లం ముక్కని ఇలా చక్కగా తురిమేసుకోవాలి, సన్నగా వస్తుంది బాగా. ఇలా తురిమిన దాన్ని కొంచెం అండి, నేను 1/2 ఇంచ్ అల్లం ముక్కే తీసుకున్నాను కాబట్టి మీకు తక్కువగానే వస్తుంది. ఇలా చేతిలోకి తీసేసుకొని ఒక స్పూన్లోకి దీనిలోని రసాన్ని అంతా పిండుకోవాలండి. మహా అంటే మీకు ఒక 4 to 5 డ్రాప్స్ అల్లం రసం అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. సో ఇలా అల్లం రసం తీసుకోవాలి. ఈ అల్లం రసం తీసుకున్న తర్వాత మన చేతిలో ఉన్న పిప్పి అనేది వేస్ట్ కాదండి. టీ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఈ పిప్పి అంటే ఈ అల్లం పొడిని మనము టీలో వేసుకొని చక్కగా అల్లం టీ అనేది చేసుకోవచ్చు, లేదా డ్రై చేసుకొని పెట్టుకున్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు టీలో వేసుకొని మనం టీ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ అల్లం రసంలోకి నేను 1/2 స్పూన్ దాకా తేనె వేస్తున్నానండి. ఈ తేనె వేసుకొని ఈ మిశ్రమం అంతా చక్కగా ఇలా రంగరించుకోవాలండి. ఇలా చక్కగా రంగరించేసుకొని ఇప్పుడైతే వర్షాలు, అకాల వర్షాలు పడుతున్నాయి కదండి, జనరల్గా విజయవాడలో వరదలు కానీ ఇవన్నీ వచ్చి పిల్లలకి పెద్దలకి జలుబు జ్వరాలు దగ్గులు అనేది ఎక్కువగా వస్తున్నాయి. పైగా క్లైమేట్ కూడా బాగలేదు కాబట్టి 6 నెలల బిడ్డ నుంచి అయితే జస్ట్ వేలుతో అలా నాలుక మీద రాస్తే సరిపోతుందండి. 3 ఏళ్ల పై పిల్లల నుంచి కూడా ఇది ఒక స్పూన్ ఇలాగే తినిపించేశారనుకోండి గొంతులో ఇరిటేషన్ కానీ అంతా కూడా పోతుంది, జలుబు దగ్గు రొంపకి మంచి ఉపశమనం లభిస్తుందండి. నెక్స్ట్ టిప్కి అయితే వెళ్దాము. సో మనం అయితే మిక్సీ జార్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, యూస్ చేసిన తర్వాత వాటిని కడిగేసేసి బోల్డ్ వేయడము లేకపోతే తిరగేసి పెట్టడం, ఒకసైడ్ డ్రై అవుతుంది ఒకసైడ్ డ్రై కాకుండా ఉంటుంది. ఇలా తేమ ఉండడం వల్ల ఏంటంటే మిక్సీలో స్మెల్ అనేది వస్తుంటుందండి. ఈ డ్రై చేయడానికి మీకు సులువైన పద్ధతి అయితే నేను మీకు చూపిస్తాను.
సో చూడండి, మన ఇంట్లో ఖచ్చితంగా ఇట్లాంటి స్టాండ్స్ ఉంటాయి. మనం కౌంటర్ పార్ట్ మీద వేడివేడి కుక్కర్లు అట్లాంటి పెట్టుకోవడానికి ఈ స్టాండ్స్ అయితే ఎక్కువ యూస్ చేస్తున్నాం కదా. ఈ స్టాండ్ మీద ఇలా మనము కుక్కర్ కానీ ఏదైనా స్టీల్ గ్లాసులు కానీ ఏదన్నా కూడా మనం వస్తువుని ఇలా ప్లేస్ చేసుకోవడం వల్ల కింద వైపు నుంచి గాలి వెళ్తుంది, పైవైపు నుంచి కూడా గాలి వెళ్ళి చక్కగా అయితే ఆరిపోతాయండి. సో ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చి వెల్లుల్లు అండి. సో మన అందరి ఇళ్లలో వెల్లుల్లు అనేది యూస్ చేస్తూ ఉంటాము. ఈ వెల్లుల్లు ఏంటంటే మేమైతే ఇలాగే కొన్ని అయితే ఇలా ఉంచుకుంటాము గడ్డలుగా, కొన్ని అయితే చక్కగా పలుకులుగా చేసేసి అంటే రెబ్బలుగా చేసేసి డ్రై చేసి పెట్టేసుకుంటామండి. సో ఇలాగ మనం వెల్లుల్లి ఒలిచిన తర్వాత మనకి ఈ తొడెములు అంటే ఈ కాడలు ఉంటాయి కదండి, వీటిని వేస్ట్గా పడైన అవసరం లేదండి. ఇలా మనకి పప్పు దినుసులు తెచ్చుకుంటుంటాం కదా, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఏదైనా కూడా. ఆ పప్పు ఏంటంటే ఈ వర్షాల టైంలో ఇలా ఉన్న సీజన్లో ఏంటంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా మనము వెల్లుల్లి ఒలిచిన తర్వాత ఆ వచ్చిన కాడలను కానీ వాటిని చక్కగా పప్పులో వేసి పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిలువ ఉంటాయి, పురుగు అనేది పట్టదండి. ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ అదే వెల్లుల్లి మనం ఇలా రెబ్బలు చేసుకొని ఏదైనా కూరల్లోకి వాటిలోకి వాడుకోవాలన్నప్పుడు ఒలుస్తాం కదండి. సో ఇలా ఒలిచినప్పుడు కొన్నిసార్లు గోరు అనేది చాలా నొప్పి పుడుతుందండి. ఎక్కువ మోతాదులో అయితే ఇలా ఎక్కువసేపు మనం అయితే ఒలవలేము. సో మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీని చక్కగా రెబ్బలుగా తీసేసుకుని ఈజీ మెథడ్లో వీటిని ఎలా ఒలుచుకోవాలో నేను మీకు చూపిస్తానండి. చూడండి, నేనైతే కొన్ని వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను. ఈ వెల్లుల్లిపాయలన్నీ కూడా తీసుకున్న తర్వాత మన ఇళ్లలో ఏంటంటే పిల్లలకి స్నాక్స్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, జిప్ లాక్ కవర్స్ వస్తుంటాయి. నేనైతే జిప్ లాక్ కవర్స్ని ఏది వేస్ట్ చేయనండి, దాచిపెడతాను. బెల్లము, మిరియాలు, ఏలకులు, నెక్స్ట్ ఇలాగ వెల్లుల్లి ఇవన్నీ దంచుకోవడానికి బాగా ఉపయోగపడతాయని వీటిని దాచిపెడుతుంటానండి. సో మీరు కూడా ఇట్లాంటి జిప్ లాక్ కవర్స్ని పడేయకుండా పెట్టుకుంటే వీటికి యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని దీంట్లో వేసేసి చిన్న పప్పు గుత్తి కానీ చపాతి కర్ర కానీ లేదంటే ఇలాంటి దంచుకునేది ఏదైనా ఉంటే దాంతో ఊరిని జస్ట్ అలాగ నలిపినట్టు చేయండి, దంచకండి. దంచితే ఏంటంటే మీకు వెల్లుల్లి రసం బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా జస్ట్ కొంచెం గట్టిగా ప్రెషర్ ఇస్తే చాలండి, ఈ పైన ఉన్న పొట్టు అంతా కూడా పగిలినట్టు వస్తుంది. సో వెంటనే కూడా మనం ఇలాగ చక్కగా గోరుతో వాటిని ఒలిచేసుకోవచ్చండి. అంటే ఇంతకు ముందు కన్నా ఈజీగా మీకు ఈజీగా ఈ వెల్లుల్లి పొట్టు అనేది వచ్చేస్తుంది. సో ఎక్కువ మోతాదులో చేసుకునేటప్పుడు ఇలా సింపుల్ సింపుల్ టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో నేనైతే ఎక్కువగా ఇలాగే ఫాలో అవుతుంటానండి, అదే టిప్ మీతో షేర్ చేశాను. చూస్తున్నారు కదా ఈజీగా వచ్చేస్తుందండి, ఎందుకంటే మనము కొంచెం నొక్కి ఆ పైనున్న లేయర్ని మనం చిదుంతున్నాం కాబట్టి ఈజీగా మనకు అనేది ఈ వెల్లుల్లి పొట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి. జనరల్గా మనం గోధుమ పిండి లేకపోతే శనగపిండి లేకపోతే ఏదైనా పిండిని మనం వాడే ముందు జల్లించుకుంటుంటాం కదా. సో నేను మీకు రాగి పిండి అయితే చూపిస్తున్నానండి, బయట నుంచి రెడీమేడ్గా తెచ్చుకున్న రాగిపిండి. సో ఈ రాగిపిండిని ఏంటంటే జల్లించుకునేటప్పుడు మనం డైరెక్ట్గా ఇలా జల్లెళ్ళలో పోసేసుకుని జల్లించేస్తాము. సో ఇలా జల్లించేటప్పుడు ఏంటంటే కింద మనం న్యూస్ పేపర్ కానీ పళ్ళెం కానీ పెట్టుకుంటాం, అయినా కూడా మొత్తం చుట్టూరా స్ప్రెడ్ అయిపోతూ పడుతూ ఉంటుంది. సో చూడండి, మీకు ప్లేట్లో చూడండి ఎలా పడిందో, మనం ఒక్క దగ్గర జల్లించుకున్నా కూడా మొత్తం కూడా పడుతూ ఉంటుంది. సో ఇలా పడకుండా ఉండాలంటే చక్కగా కుదురుగా ఒక దగ్గరే మనకి ఈ పిండంతా కూడా జల్లించుకుని నీట్గా పెట్టుకోవాలి అని అంటే ఒక టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి. సో ఇలాగ నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి, గాజు గ్లాసు. సో మీరు మామూలు స్టీల్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, మీకు కనిపించాలని ఇలా గాజు గ్లాస్ అయితే తీసుకున్నాను. ఇందులో పిండి అయితే పోసేసుకొని దీన్ని చల్లడి మీదకి తిరగవేసుకోవాలండి. ఇలా తిరగవేసుకొని మనం ఇలా గ్లాస్ని కదుపుతూ ఉంటే ఒక్క దగ్గర కుదురుగా పడుతుందండి మనకు పిండి అనేది, మొత్తం కూడా స్ప్రెడ్ కాదు. ఒక్కోసారి పళ్ళల్లోంచి దాటి కూడా చిన్న పళ్ళాలు తీసుకున్నప్పుడు బయటపడుతూ ఉంటుంది కదా, అలా కూడా కాకుండా ఇలాగ కుదురుగా ఒక దగ్గర అయితే పడుతుంది. సో ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా చక్కగా ఒక దగ్గరే ఉంది, ఇందాకడికి ఇప్పటికి తేడా చూడండి. సో ఈజీ మెథడ్ అండి, ఎంత కావాలో అంత గ్లాస్లోకి తీసేసుకుని వెంటనే జల్లించుకొని దాన్ని చక్కగా మీరు అనేది ఇలా వాడుకోవచ్చు. సో ఈ టిప్ నచ్చినైతే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు మనం శనగపిండి అనేది తెచ్చుకుంటుంటాం కదా, ఈ శనగపిండిలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఉండలు కట్టేస్తూ ఉంటుందండి. సో ఏదైనా కూడా మనం చల్లించుకుంటాం కాబట్టి, సో ఈ శనగపిండి మనం చల్లించుకునేటప్పుడు కూడా మనకి ఉండలు అనేది వస్తుంటుందండి. అలా ఉండలు కట్టి వాటిని మళ్ళీ మనం చేత్తో మళ్ళీ నలిపి మళ్ళీ చేసుకోవడం కన్నా ఈజీగా మీకు ఒక టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి. ఇలా మన దగ్గర కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్, అట్లాంటి కాయిన్స్ ఒక 4-5 వేసేసుకోండి. ఇలా చల్లించేటప్పుడు ఏంటంటే ఆ మనకు వచ్చే ఆ గడ్డలు చూస్తున్నారు కదా, ఆ ఉండలు ఉండలుగా ఉండేవన్నీ కూడా మనం చేత్తో మెదపన అవసరం లేదండి. చక్కగా ఆ కాయిన్స్ అవి మూవ్ అవుతూ ఉంటే అవన్నీ కూడా చక్కగా మీకు స్మూత్గా పిండిలాగా మారి కిందకి జల్లెడి నుంచి కిందకి అయితే వచ్చేస్తాయి. చూస్తుండండి, ఇలా కాయిన్స్ వేస్తే మనకి ఆ ఉండలన్నీ కూడా ఈజీగా నలిగిపోయి చక్కగా పౌడర్ లాగా అయితే అయిపోతాయి. సో ఇలా కాయిన్స్ వేసేసుకుంటే మనం చేయి పెట్టకుండానే పిండిని చక్కగా జల్లించేసుకోవచ్చు.
ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ముఖ్యంగా శనగపిండి, గోధుమ పిండి ఇలాంటి వాటిని చల్లించుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటాం కదా, సో ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్, మనం ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఈ డ్రై ఫ్రూట్స్ అని తెచ్చుకుంటుంటాం కదా. ఎండు ద్రాక్ష ఏంటంటే ఓన్లీ పాయసాలు వాటిల్లోకి మాత్రం యూజ్ చేస్తాం, ఎక్కువ మోతాదులు అయితే వాడకుండా అట్లా పెడుతూ ఉంటాం కదా. సో ఇవేంటంటే ఫ్రెష్గా ఉన్నాయండి, ఈ కొన్ని రోజులు ఖచ్చితంగా మనం ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత నల్లగా తిరిగిపోతాయి. ఇలా నల్లగా తిరగకుండా ఉండాలంటే ఒక అర స్పూన్ చక్కెర అనేది తీసుకొని, మనం తీసుకున్న ఎండు ద్రాక్ష డబ్బాలోకి ఇలా వేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో సీల్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి 2 నెలలైనా కూడా ఇవి నల్లగా తిరగకుండా ఫ్రెష్గా ఇదే రంగులో ఉంటాయండి. ఈ టిప్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది, ట్రై చేస్తే మీకే అర్థమవుతుందండి. సో ఈరోజు నేను షేర్ చేసిన ఈ టిప్స్ అన్నింటిలోకి మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్లు తెలపండి. అలాగే ఈ టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.